అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ రోజు వీడియో ఏంటంటే మాది హోమ్ టూర్ చూపిస్తున్నానండి హోమ్ అంటే మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నది కాదు సో మేమైతే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నానని చెప్పాను కదా సో దీనిపైన ఇంకో ఫ్లోర్ ఉంది అక్కడైతే మేము ఇప్పుడు మేమున్న ఇంట్లో ఇది ఎంత వెడల్పుందో ఇదే లెంత్ లో మనం పైన రెండు పోర్షన్లు అయితే కట్టాము సో అవైతే రెంట్ కి ఇచ్చాము సో ఇప్పుడు ఈ రోజు హోమ్ టూర్ గా వాటిని చూపిస్తున్నాము అలాగే బయట బాల్కనీ ఎలా ఉంది అనేది కూడా అలాగే అక్కడ ఉన్న పూల మొక్కలు అంతా కూడా చాలా అందంగా బాగుంటుంది సో అదైతే మీకు ఈ రోజు వీడియోగా పెడుతున్నాను హోమ్ టూర్ వీడియో సో ఈ రోజు అయితే మా హోమ్ టూర్ వీడియో చూసేయండి చూసే ముందు మీలో ఎవరైనా మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే ముందుగా వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షనల్ ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడైతే మా హోమ్ టూర్ వీడియో చూసేయండి ఈ రోజైతే మంది గివ్ అవేది 6th డే కదండి సో గివ్ అవే లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరూ కూడా సో మనకి లైక్ చెప్పాను కదా రెగ్యులర్ గా చెప్పే డైలాగే ప్రతి ఒక్కరూ కంపల్సరీ లైక్స్ పెట్టండి వీడియోస్ ని షేర్ చేయండి మీ ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మన వీడియోస్ ని ఛానల్ ని షేర్ చేస్తూ ఉండండి అప్పుడే మనకి ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది సో మీరందరూ కూడా మన ఛానల్ కి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే మన దగ్గర అయితే 112 ఉన్నాయండి సో ఇంకా చాలా మంది పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే వీడియో చూసేయండి ఇప్పుడైతే ఇది మేమున్న ఇంటి గేట్ అండి ఇక్కడ నుంచి మనం పైనకి వెళ్తే ఇవన్నీ స్టెప్స్ సో పైన అయితే ఇంకో ఫ్లోర్ ఉందని చెప్పాను కదా సో ఇప్పుడైతే మీకు అక్కడ హోమ్ టూర్ చూపిస్తున్నాము మా ఇల్లు ఇలా అయితే ఇలా మనకి సైడ్ లో అయితే ఇలా గ్లాస్ ఫిట్టింగ్ లో డిజైన్ వచ్చింది మనం పైనకి వెళ్ళే స్టెప్స్ దగ్గర ఇక్కడ ఇంకో స్టెప్స్ ఎక్కినట్లయితే మనకి ఇక్కడ వస్తుందండి ఈ ఫ్లోర్ లోనే మనం ఇప్పుడు హోమ్ టూర్ చూపించబోతున్నాను సో మనకి ఇక్కడైతే చూసినట్లయితే ఇది ఉత్తరం వైపు ఇంత ఖాళీ ప్లేస్ అయితే వస్తుంది సో ఇక్కడ 2 పోర్షన్స్ ఉన్నాయండి మీరు గమనించినట్లయితే కింద కూడా మాది సేమ్ ఇలాగే ఉంటుంది ఇంతే ఖాళీ ప్లేస్ ఉంటుంది మా మెయిన్ డోర్ వచ్చి ఉంటుంది కదా అక్కడ సో మాకైతే ఎదురుగా గోడ అయితే వచ్చింది కదా టైల్స్ డిజైన్ వేసి సో అది ఎందుకు వచ్చిందంటే కింద అయితే ఇటువైపు చూసారా వేరే ఇల్లు ఆనుకొని కట్టడం వల్ల సో మనకి అలా కనిపిస్తుంది మాకి అక్కడ వెలుతురు రాకుండా గోడ అనేది వచ్చేసింది సో అందువల్ల మాకి ఓన్లీ తూర్పు వైపు మాత్రమే ఈ ఆ కొంచెం ప్లేస్లో మాత్రమే మాకు వెలుతురు అయితే వస్తుంది లోపలికి చూసారా ఇలా అన్నమాట సో ఇక్కడ ఉన్న పోర్షన్ వాళ్ళకి ఇటువైపు తూర్పున వైపు నుంచి కూడా బాగా వెలుతురు వస్తుంది ఉత్తరం వైపు నుంచి కూడా బాగా వెలుతురు వస్తుంది సో ఇక్కడైతే ఈరోజు అయితే ఫ్రైడే కదా ముగ్గులు చూసారా మా బిల్డింగ్లో ప్రతి ఇంట్లోనూ అందరూ కూడా ఇలా రంగురంగుల ముగ్గులు వేస్తారు తులసి కోట ఇక్కడ బాగా సన్లైట్ రావడం వల్ల తులసి కోటలు కూడా చాలా బాగున్నాయి అలాగే మొక్కలు కూడా చాలా బాగా పెరిగాయి సో నేను ఇప్పుడైతే ప్రస్తుతం డిజైన్ చూపించడానికి ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను ఇక్కడ మీరు గమనించినట్లయితే 4 ఫిల్లర్స్ వచ్చాయి కదా వరుసగా సో ఇది ఎందుకు వచ్చిందంటే ఇంత గ్యాప్ మేము ఇక్కడ వెలికిత్తూ ఇక్కడైతే ఈ స్పాట్లో మాది కింద డోర్ వస్తుందండి మెయిన్ డోరు మాదైతే ఉత్తరం వైపు ఉంటుంది కదా సో వీళ్ళకి తూర్పు వైపు డోర్లు రావడం వల్ల తూర్పు అనేది ఎక్కువ ప్లేస్ వదిలాము ఇక్కడ చూడండి గమనించండి సో మీరు గమనించినట్లయితే కింద అయితే ఈ పిల్లర్ ఉండే వరకు కూడా మాకు ఇల్లు అనేది వచ్చి ఉంటుంది కేవలం ఈ చిన్న సందులాగా మాత్రమే మాకు తూర్పు ఖాళీ ఉంటుంది సో ఇదంతా కూడా ఇల్లే ఉంటుంది అందుకే మాది హాల్ పెద్దగా ఉంటుంది సో ఈ ఖాళీ ప్లేస్లో కూడా కింద మనకి ఇల్లు ఉంటుంది ఇదైతే డోరు అలాగే టైల్స్ కూడా ఇచ్చాము డోరుకు అటువైపు ఇటువైపు ఇది ఓపెన్ ప్లేస్ లాగా ఉంటుంది కదా సో వర్షం అంతా పడితే గోడలు మాసిపోకుండా నీట్గా ఉంటాయి ఇవైతే షర్ప్ వాష్ చేసుకుంటే కూడా మనకు నీట్గా ఉంటాయి గోడలు ఎన్ని ఇయర్స్ అయినా కూడా పెయింట్లు వేసే పని లేకుండా ఉంటుంది ఇదైతే డోర్ డిజైన్ అండి సో డోర్ల దగ్గర కూడా చూసారా అది ఈరోజు ఫ్రైడే కదా పసుపు కుంకుమలు అన్నీ పెట్టి అలంకరించారు సో పీకాక్ డిజైన్ వచ్చింది డోర్లో అయితే పైన అయితే వినాయకుంది ఏదో ఫోటో ఉంచుకున్నారు ఇదైతే టాప్ డిజైన్ అండి సో మీరు మనకి ఆ పిల్లర్ అనేది పైన వరకు కూడా అలా వచ్చింది సో అది ప్లేస్ వదలడం వల్ల సో దాన్నే కొంచెం డిజైన్గా అలా పిల్లర్ వేయించాము సో మీదంతా కూడా వాళ్ళకి తూర్పు ఉన్న ఖాళీ ప్లేసు
ఇదైతే వాళ్ళు మెయిన్ డోర్కి ముగ్గులు వేసుకున్నారు. సో అచ్చం సంక్రాంతి పండుగలాగే అనిపించింది, చాలా ముగ్గులైతే వేశారు. ఫ్రైడే కదా, ఇక్కడ టూ పోర్షన్స్ ఉన్నాయి, రెండు కాపురాలు ఉన్నాయి. సో వాళ్ళు వేశారు, వీళ్ళు వేశారు ముగ్గులు, అందుకే మనకి ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఇక్కడైతే మనము అన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయండి, నేను ఇప్పుడైతే ఫాస్ట్గా చూపిస్తాను. సో మనకి హోమ్ టూర్ వీడియో అయిపోయిన తర్వాత కాసేపు ఆ చెట్ల గురించి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేపిస్తాను. సో అక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయి అన్నీ కూడా, పాలకూరాకుతో సహా కొన్ని మనకి విలేజెస్లో దొరికే మూలికలు, ఈ చెట్లు ఇలాంటివి అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. వీటి గురించి అంతా కూడా క్లియర్గా వాళ్ళు చెప్తారు. ఇక్కడైతే సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఫస్ట్లో అయితే కొంచెం మీకు డిజైన్ అర్థం కావడం కోసం ఫాస్ట్గా తీస్తున్నాము. తులసికోట చూసారా, ఇక్కడైతే ఎంత ఏపుగా పెరిగింది. జస్ట్ పాట్లనే నాటారు వీళ్ళు, ఏదో విలేజ్ నుంచి ఎరువులు తెచ్చి వేశారంట. పైగా వీళ్ళకి ఇక్కడ సన్లైట్ బాగా రావడమే మెయిన్ పాయింట్. తులసి చెట్టు అయితే చాలా బాగుంది, దాలంబ్రి చెట్టు. ఇది అయితే సరస్వతి చెట్టు అంట, అమెజాన్ నుంచి తెప్పించుకున్నారంట. దాలంబ్రి చెట్టు కూడా తులసి చెట్టు పక్కన ఉంటే చాలా మంచిదంట, లక్ష్మీ కటాక్షం వస్తుందని. మేము కూడా కింద ఉంచాము, కానీ మాకు పెద్దగా సన్లైట్ రాకపోవడం వల్ల అది గ్రో కాలేదు సరిగ్గా. అన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి, చాలా ఆరోగ్యంగా ఉన్నాయి మొక్కలన్నీ కూడా. సో ఇక్కడ ఇంకో పోర్షన్ అని చెప్పాను కదా, ఇది వాళ్ళ ఇంటి ముందు. సో రెండు ఒకే వరుసలో ఉండడం వల్ల మనకి ఒకే చోటు ఉన్నట్టుంటుంది. ఉంది కూడా, ఇది కూడా ఏదో ఫ్లవర్స్ వస్తుందంట అందులో. ఇక్కడైతే మనకి తిప్పతీగ చెట్టు కూడా ఉందండి, మా తర్వాత చూపిస్తాను క్లియర్గా. అలాగే ఇక్కడ ఒక సింక్, బయట కడుక్కోవడానికి ఒక సింక్ కూడా ఉంటుంది. ఇంకా ఇదైతే పైన్ డిజైను. అలాగే డోర్స్కి అటువైపు ఇటువైపు కూడా కొన్ని విండోస్ వచ్చాయి పెద్దగా, అటువైపు ఇటువైపు. ఇప్పుడైతే మనం లోపలికి ఎంట్రన్స్ అండి. ఇది అటువైపు దక్షిణం వైపు ఉన్న ఇల్లు. దక్షిణం వైపు ఉన్న ఇల్లు కొంచెం పెద్దగా ఉంటుంది, వాస్తుపరంగా అలా కట్టాలంట. మనకి ఒకే ఫ్లోర్లో రెండు ఇల్లు వచ్చినప్పుడు దక్షిణం వైపు ఉన్న ఇల్లు పెద్దగా ఉండాలంట, అలాగే ఉత్తరం వైపు ఉన్న ఇల్లు కొంచెం చిన్నగా ఉండాలి అంటారు వాస్తు ప్రకారంగా. మేము కూడా ఇది అలాగే కట్టించాము. ఇప్పుడు ఇదైతే లోపల ఎంట్రన్స్ అండి. ఇది అంటే హాలు. సో ఇదైతే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో. అలాగే డోర్కి ఎదురుగానే మనకి పూజా మందిరం కూడా వస్తుంది. సో అలాగే టీవీ అన్నీ ఒక హాల్లోనే వచ్చేలాగా. సో అయితే మనకి కింద డైనింగ్ ఏరియా ఉంటుంది చూడు, దానికి నేరుగానే ఉంటుంది ఇది. పూజా మందిరము, డైనింగ్ హాలు, మా రూము, అలాగే వంటిల్లు అంత కలిపి ఒక పోర్షన్ పైన. కింద డిజైన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఫ్లవర్స్ కూడా ఫ్రైడే కదా డెకరేట్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే పూజా మందిరం కూడా ఉంది. ఇదైతే లోపల బెడ్రూమ్, మా బెడ్రూమ్ కింద ఉంది కదా, దానికి నేరుగానే ఉంటుంది. ఇదైతే ఇంకోటి మాది ఇంకొక ఎక్స్ట్రా రూమ్ ఉంది కదా, ఆ రూమ్ నేరుగా ఉంటుంది. మనకి సేమ్ ఈ బెడ్రూమ్లో ఇదైతే ఖాళీగా ఉండడం వల్ల అంత పెద్దగా అనిపిస్తుంది. నేను మంచమే పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి అది పెద్దగా అనిపిస్తుంది. ఇదైతే పూజా మందిరం అండి. సో ఈరోజు ఫ్రైడే కదా, చాలా చక్కగా పూజలు చేస్తారు. అలాగే కుబేర ముగ్గు కూడా వేశారు లోపల. స్వస్తిక్కు ఓం శ్రీము అని. ఇదైతే కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా నీట్గా ఉంది. సో ఈ కిచెన్ గురించి కూడా ఇంకా కాసేపుకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. ఇదైతే ఇది ఇటువైపు ఉన్న పోర్షన్ అండి. సో ఒకే చోట రెండు కాపురాలు ఉన్నాయని చెప్పాను కదా. సో ఇది హాలు. ఇదైతే ఇక్కడ కూడా రెండు పోర్షన్లలోనూ రెండు రెండు బెడ్రూమ్లు ఉన్నాయి. వీళ్ళైతే ఒక బెడ్రూమ్ని పూజా మందిరంగా యూస్ చేస్తున్నారు. ఇదైతే ఈ పోర్షన్లో ఉన్న కిచెన్ అండి.
సో ఇదైతే ఆ పక్కన్న కిచెన్ కంటే కూడా ఇది కొంచెం చిన్నంగా ఉంటుంది కిచెన్ చెప్పాను కదా వాస్తు ప్రకారంగా కట్టామని ఈ హోమ్ టూర్ వీడియోనే ఇంకా ఉందండి సో మీకు టైం లెంత్ ఎక్కువ కాకుండా ఫాస్ట్గా చూపించాము రేపైతే క్లియర్గా ఉంటుంది ఇంకా ఉంది వీడియో అయితే సో సెకండ్ పార్ట్ అయితే రేపటి వీడియోలో చూడండి